హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ సిరీస్లో పదమూడవ మోడల్ క్వశ్చన్ అనేది చూద్దాం సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మిగతా వీడియో లింక్స్ అనేది కింద డిస్క్రిప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడ్డాయి ఒకసారి వాటిని కూడా చూసినట్లయితే మీకు హండ్రెడ్ మోడల్స్ కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో వేరియన్స్ విస్తృతి కనుగొనమంటాడు వేరియన్స్ని తెలుగులో ఏమంటారంటే విస్తృతి అంటారు మీకు రిలేషన్ బిట్వీన్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ తెలుసుంటే ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు సో వేరియన్స్కి స్టాండర్డ్ డివియేషన్కి రిలేషన్ ఏంటి అంటే వేరియన్స్కి ఫామ్లా చూడండి సిగ్మా స్క్వేర్ అసలు సిగ్మా అంటే ఏంటి అంటే స్టాండర్డ్ ఇవియేషన్నే సిగ్మా అనే సింబల్తో మనం సూచిస్తాం సో ఫామ్లా ఇప్పుడు వేరియన్స్కి విస్తృతికి ఫామ్లా ఏంది స్టాండర్డ్ డివియేషన్ హోల్ స్క్వేర్ స్టాండర్డ్ డివియేషన్ అంటే తెలుగులో ఏంటి తెలుగులో కూడా రాస్తాను ప్రామాణిక విచలనం హోల్ స్క్వేర్ అంటే వేరియన్స్కి ఫామ్లా ఈజీ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఇవియేషన్ హోల్ స్క్వేర్ లేదా తెలుగులో చెప్పుకోవాలంటే విస్తృతి ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఇవియేషన్ హోల్ స్క్వేర్ ఇది ఒక్క రిలేషన్ తెలిస్తే మనకి ఏదైనా ఇవ్వనివ్వండి కొన్ని క్వశ్చన్స్లో వేరియన్స్ ఇస్తాడు విస్తృతి ఇస్తాడు సిగ్మా కనుకోమంటాడు లేకపోతే సిగ్మా ఇస్తాడు వేరియన్స్ కనుక్కోమంటాడు సో ఏదైనా చేయొచ్చు సో దీనిపైన ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒకసారి చేద్దాం సో క్వశ్చన్ చూడండి ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఏ ఏ విధంగా ఇచ్చాడంటే ద దత్తాంశ సముదాయం యొక్క విస్తృతి వన్ ట్వంటీ వన్ ఒక డేటా అంట ఆ డేటా ఏదో మనకు తెలియదు ఆ డేటా యొక్క వేరియన్స్ విస్తృతి ఇచ్చాడు వన్ ట్వంటీ వన్ అయితే ప్రామాణిక విచలనం కనుగొనమన్నాడు అంటే సిగ్మా కనుక్కోవాలి ఇది ఇచ్చాడు సో ఏమి ఇచ్చాడు ఇప్పుడు వేరియన్స్ ఇచ్చాడు నేను రాస్తున్నాను చూడండి ఫార్మ్లా ఇన్స్టాల్ చేస్తున్నాను వేరియన్స్ విస్తృతి ఎంత ఇచ్చాడు వన్ ట్వంటీ వన్ సో సిగ్మా స్క్వేర్ నువ్వు కనుక్కోవాల్సింది సిగ్మానే కాబట్టి స్క్వేర్ తీసేయాలంటే ఏం చేయాలి ఇరవై వైపులా రూట్ చేయాలి సో రూట్ వన్ ట్వంటీ వన్ రూట్ సిగ్మా స్క్వేర్ ఈ స్క్వైర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది సిగ్మా ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ వన్ ట్వంటీ వన్ సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ లెవెన్ ఆన్సర్ కానీ మీకు ఆప్షన్లో ఆర్ మైనస్ లెవెన్ ఇచ్చాడు లెవెన్ కూడా ఇచ్చాడు సో ఆన్సర్ ఏది పెట్టాలంటే కేవలం లెవెన్ మాత్రమే పెట్టాలి ఎప్పుడు కానీ వేరియన్స్ అనే మనకి ప్రా స్టాండర్డ్ ఈవియేషన్ అనేది ప్లస్లలోనే ఉండడం జరుగుతుంది మైనస్లో ఉండదు అండర్ రూట్ వన్ ట్వంటీ వన్ అంటే మనకు ఆన్సర్ మాత్రం ఆర్ మైనస్ లెవెన్ వచ్చింది కానీ ఆన్సర్ మాత్రం మనం ఎప్పుడు ఖచ్చితంగా పాజిటివ్లోనే పెట్టాలి అంటే ఆన్సర్ వచ్చేసి కేవలం లెవెన్ మాత్రమే అవుతుంది ఆప్షన్ వచ్చేసి ప్లస్ఆర్ మైనస్ లెవెన్ కూడా ఇచ్చాడు ఇది ఇది ఆన్సర్ పెట్టినట్లయితే అది రాంగ్ అవుతుంది సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ లెవెన్ మాత్రమే పెట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సేమ్ ఒక దత్తాంశం యొక్క విస్తృతి ఫార్టీ నైన్ ఇచ్చాడు వేరియన్స్ ఫార్టీ నైన్ ఇచ్చాడు సో ఫార్ములాలు ఇన్స్టాల్ చేస్తున్నాను ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా స్క్వేర్ సిగ్మా కనుక్కోవాలి ప్రామాణిక విచలనం కనుగొనండి అన్నాడు సో సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఫార్టీ నైన్ సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ సెవెన్ అవుతుంది కానీ ఆన్సర్ మాత్రం ఏం పెట్టాలి మనం ఓన్లీ సెవెన్ మాత్రమే పెట్టాలి సో ఆన్సర్ ఓన్లీ సెవెన్ బి అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది ఇక్కడ కూడా బి అనేది ఆన్సర్ అవుతుంది ప్లస్ఆర్ మైనస్ లెవెన్ పెట్టారా అంటే పోయినట్టే ఇక్కడ కూడా ప్లస్ఆర్ మైనస్ సెవెన్ పెట్టినారా అంటే పోయినట్టే అది సో ఎప్పుడు ఎప్పుడు కానీ స్టాండర్డ్ ఈవియేషన్ అనేది పాజిటివ్ వాల్యూస్లోనే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రామాణిక విచలనం ఇచ్చాడు అంటే స్టాండర్డ్ ఈవియేషన్ ఇచ్చాడు ఫోర్ ఇచ్చాడు అయితే వేరియన్స్ ఎంత అన్నాడు ఇప్పుడు కొద్దిగా రివర్స్లో ఇచ్చాడు సో ఇప్పుడు చూడండి వేరియన్స్ వేరియన్స్ విస్తృతి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వాల్యూ ఇచ్చాడు సిగ్మా ఎంత అన్నాడు ఫోర్ అన్నాడు ఎందుకు ప్రామాణిక విచలనం వాల్యూ ఇచ్చాడు సో వేరియన్స్కి ఫామ్లో అయింది సిగ్మా స్క్వేర్ కాబట్టి ఫోర్ స్క్వేర్ సో విస్తృతి వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ స్క్వేర్ అంటే ఎంత ఆన్సర్ సిక్స్టీన్ సో ఆన్సర్ వచ్చేసి సి సో ఇంపార్టెంట్ మోడల్ ఇది మనకి ఒక్క రూల్ తెలిసినట్లయితే ఏది వేరియన్స్ విస్తృతి అంటే సిగ్మా స్క్వేర్ అనే ఒక ఫామ్లా తెలిసినట్లయితే ఎటువంటి మోడల్ క్వశ్చన్ ఇచ్చినా కానీ దీంట్లో సాల్వ్ చేసుకోవచ్చు మీరు గుర్తు పెట్టుకోవాల్సినదల్లా ఒకటే ప్లస్ఆర్ మైనస్ వాల్యూ వచ్చినప్పుడు పాజిటివ్లోనే తీసుకోండి స్టాండర్డ్ ఇవియేషన్ వాల్యూ అదొకటి గుర్తు పెట్టుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ టాపిక్ పై నుంచి క్వశ్చన్ ఇచ్చినట్లయితే కన్ఫామ్గా ఒక ఒక క్వశ్చన్ ఒక మార్క్ అనేది మీకు వస్తుంది దీంట్లో ఉన్నయే రెండు మోడల్స్ ఒకటి సిగ్మా వాల్యూ ఇచ్చి వేరియన్స్ కనుక్కోమంటాడు సెకండ్ది వేరియన్స్ ఇచ్చి సిగ్మా వాల్యూ కనుక్కోమంటాడు సో నెక్స్ట్ పార్ట్ ఫోర్టీన్ లో కూడా ఇంకొక మోడల్స్ చూడడానికి ప్రయత్నిద్దాం సో ఇంకా ఈ టాపిక్ పైన ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ లో ఆడడానికి ప్రయత్నించండి ఆల్ ద బెస్ట్ జై